ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే ఏటీఎంలో చోరీ కన్నా ఏటీఎంలో డబ్బు నింపేటటువంటి వాహనాల్లో చోరీ, వాటిని పక్కదారి పట్టించడం, అక్కడ నింపేటటువంటి క్రమంలో ఫ్రాడ్ చేయటం, ఇలాంటి అవకతవకలన్నీ చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున అలాంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటిని కట్టడి చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ హోంశాఖ తాజాగా కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా ఏటీఎంస్లో చోరీ కన్నా ఈ యొక్క కేసులు ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొన్ని గైడ్ లైన్స్ని తీసుకొచ్చింది. ఇక మీదట ఆ గైడ్ లైన్స్ తప్పనిసరిగా పాటించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హోంశాఖ. ఒకసారి ఆ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని పరిశీలించినట్లయితే, ఏదైతే ఏటీఎంలో డబ్బు నింపేందుకు తీసుకొస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆ డబ్బును క్యారీ చేసేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, వాటికి మీదట చాలా పటిష్టమైనటువంటి భద్రత అవసరం. ముఖ్యంగా సాయుధ నిపుణులైనటువంటి గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వారు కనీసం ఒక వాహనంలో ఇద్దరు ఉండాలి. ఆ ఇద్దరు కూడా ఒకళ్ళు ముందు పక్క, ఒకళ్ళు వెనక పక్క సీట్లో తప్పనిసరిగా కూర్చోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఆయుధాన్ని ధరించాలి. ఆ వాహనం కూడా చాలా ఫిట్గా ఉండాలి, ఎలాంటి లొసుగులు ఉండటానికి వీల్లేదు. దాంతోపాటుగా దాంట్లో డబ్బు పెట్టేటటువంటి అధికారులు కూడా ఇద్దరు కస్టోడియన్ అధికారులు ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి రూల్ పెట్టింది. ఇక మరీ ముఖ్యంగా చూసినట్లయితే జీపీఎస్ అనేది ప్రతి ఒక్క వాహనానికి కంపల్సరీ. అది లేకుండా వాహనం బయటికి వెళ్ళటానికైతే వీల్లేదు. అంతేకాకుండా ఈ జీపీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు ఆ వాహనం కదలికలను ట్రాక్ చేయడానికి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ కంట్రోల్ రూమ్లో నిరంతరం దాని యొక్క కదలికలు అనేది మానిటర్ చేస్తూ ఉండాలి. అక్కడ కొంతమంది ఉద్యోగులు కూడా షిఫ్ట్ల వారీగా అయినా సరే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు ఆ వాహనం ఏదైతే డబ్బు తరలిస్తుందో ఆ వాహనానికి సంబంధించి కూడా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 10 కోట్ల రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 5 కోట్ల రూపాయల వరకు మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇక ఏదైతే వాహనం దగ్గర లేదంటే దానికి సంబంధించినటువంటి సెంటర్ దగ్గర ఆ డబ్బును భద్రపరుస్తూ ఉంటారు. పట్టణ ప్రాంతాలు అయితే కేవలం 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే అక్కడ భద్రపరచాల్సి ఉంటుంది. దానికి కూడా సీసీ కెమెరా సర్వలెన్స్ 24 గంటలు ఉండాలి. దాంతోపాటుగా సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ డబ్బు పెట్టేటటువంటి వాహనాలు ఏటీఎంలకు వెళ్ళి డబ్బు పెట్టేటటువంటి పనిదినాలు మనం చూసినట్లయితే ఏ టైంలో అయినా సరే పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక మీదట అలా ఉండటానికి వీల్లేదు. నైట్ 9 గంటల లోపల పట్టణ ప్రాంతాల్లో అయితే ముగించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 6 గంటల లోపల, సాయంత్రం 6 గంటల లోపల ముగించాలి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అయితే మధ్యాహ్నం 4 గంటల లోపలనే ముగించాలని చెప్పేసి కూడా హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి సెక్యూరిటీ వ్యవస్థ అనేది అన్ని విషయాల్లో చాలా పటిష్టంగా ఉండాలి. తీసుకునేటటువంటి సెక్యూరిటీ గార్డుల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి ఒక్కటి చెక్ చేయాలి. వాళ్ళ వెనక ఏమైనా నేర చరిత్ర ఉంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క విభాగంలోకి తీసుకోవడానికి వీల్లేదంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ గైడ్ లైన్స్ను తొందరలోనే అమల్లోకి రాబోతున్నాయి. తెలంగాణ హోంశాఖ తీసుకొచ్చినటువంటి ఈ గైడ్ లైన్స్ అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి, ముఖ్యంగా ఏటీఎంల ద్వారా ఏటీఎంలకు డబ్బులు తరలించే వాహనాల విషయంలో తీసుకున్నటువంటి గైడ్ లైన్స్లో తెలంగాణ రాష్ట్రమే మొదటిగా ఉండబోతోంది.